ప్రజలకు కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నా, మీరు కూడా భాగస్వాములకండి. ఇది మీ ప్రభుత్వం, అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకున్నాం మేము. మనుషుల్ని చనిపోనీయకుండా వీలైనంతవరకు ప్రాణ నష్టాన్ని కాపాడాం, పశువుల నష్టాన్ని కాపాడాం. అదే మరిగా ఇప్పుడు లేటెస్ట్ మనం చూస్తే ఆస్తులు కూడా బాగా, పంటలు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చాయి. అవి కూడా చూసినప్పుడు మనకు దగ్గర దగ్గర క్రాప్స్ అన్నీ 1,11,259 హెక్టార్లు అగ్రికల్చర్ పంటల్లో దెబ్బతిన్నాయి. హార్టికల్చర్ అయితే 7,360 హెక్టార్లు దెబ్బతినింది. అదే మరి పెదకాకాని 1 సమ్మర్ స్టోరేజ్ దెబ్బతినింది. ఇవి కాకుండా రోడ్లు పెద్ద ఎత్తున బ్రీచ్ అయినాయి. ఇవి కాకుండా ఇంకొక పక్కన చూస్తే ట్రైన్స్ కూడా 2-3 ట్రైన్స్ ఆగిపోయినాయి. అక్కడ కూడా రీహాబిలిటేషన్ కానీ వాళ్ళకి ఫుడ్ కానీ ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాం. అయితే కార్యక్రమాలు అయితే ఆన్ వార్ ఫుట్టింగ్ జరుగుతున్నాయి. 107 క్యాంపులు కూడా పెట్టారు. 17,000 మంది క్యాంపుల్లోకి తీసుకొచ్చారు. కొంతమంది రామన్న ఇష్టం లేకపోయినా వాళ్ళందరూ తీసుకొచ్చి, ఎందుకంటే ఎక్కడ కూడా క్యాజువాలిటీ జరగకూడదు అనే ఉద్దేశంతో ఇది కూడా చేయడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇది అయిన తర్వాత ఇప్పుడు పంటలు ఎక్కడా దెబ్బతినకుండా ఎక్కడ వీలైతే అక్కడ బోట్స్ కావాలంటే బోట్స్ అన్ని 8 మోటరైజ్డ్ బోట్స్ పంపించాం. 2 చాపర్లు కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తున్నాం.